ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆనందం అనేది ఎక్కడుంది? ఇది పెద్ద ప్రశ్న. మానవుడు ఆనందం కోసం శ్రమ పడుతూ ఉంటాడు. ఈ శ్రమ పడటంతోనే జీవితం అయిపోతుంది, కానీ ఆనందాన్ని అనుభవించిన దాఖలాలు కనబడవు. పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి ఎందుకో శ్రమ, ఎటో తిరుగుతూ ఉంటాం. అయితే శ్రమ పడాలి, కష్టించాలి, అందులో సందేహం లేదు. కానీ ఆనంద భ్రాంతితో మనదైన శక్తిని దుర్వినియోగపరచుకుంటూ ఉన్నాం ఇక్కడ. అందుకు ఒక ధర్మబద్ధంగా బాహ్య ప్రపంచంలో కర్మలు చేయడం వేరు, కానీ ఆనందం కోసం వెంపర్లాట్లో ఏవేవో చేస్తూ బహిర్ముఖత్వాన్ని పెంచుకోవడం వేరు. ఎన్నింటి కూడా తేడాను తెలుసుకోవాలి. అందుకే వేదాంతం అనేది ఏ పని చేయకుండా కూర్చో అని చెప్పదు. ఇక్కడ పని చేయాలి, కానీ అది ఒక ఆశపోతుతనంతోనో ఆభతోనో సుఖ లాలసతోనో చేయడం కాకుండా ఒక ధర్మముగా ఒక బాధ్యతగా నిర్వహించాలి, భగవత్ప్రీతిగా నిర్వహించాలి. ఇది శాస్త్రము చెప్పేటటువంటి ఆధ్యాత్మిక సాధనకి బాహ్య ప్రవర్తనకి ఉన్న పొంతన. ఇది అర్థం చేసుకోగలగాలి. ఋగ్వేదంలో ఒక మంత్రం కనబడుతూ ఉంటుంది. పరామేయంతి ధీతయో గావోన గవ్యూతీరను ఇచ్చంతి రురుచక్షసం. ఇందులో ఇచ్చంతి రురుచక్షసం అనే మాట చాలా గొప్ప మాట. దీని భావం ఏంటంటే ఆవులు తమ యొక్క గోశాల నుంచి బయటకు వస్తాయి, వచ్చి బయట తిరుగుతా అన్నీ తింటా అన్నీ చేస్తాయి. చివరికి సాయంకాలం అయ్యేటప్పటికల్లా తమవైనటువంటి శాలల వైపు ఎలాగ తిరిగి మరలి వెళుతూ ఉంటాయో అదేవిధంగా మా యొక్క ఆలోచనలు, మనస్సు, సంస్కారములు కూడాను ఉరుచక్షసం మహాద్రష్ట అయినటువంటి భగవంతుని వైపు వెళుతున్నాయి. ఉరుచక్షసం అంటే గొప్ప దృష్టి కలవాడు అని అర్థం. గొప్ప దృష్టి కలవాడు అంటే భగవంతుడు. ఎందుకంటే మానవుడు వర్తమానాన్ని మాత్రమే చూస్తాడు, గతాన్ని తలుచుకుంటూ ఉంటాడు, భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు మూడు కాలాల్ని సంపూర్ణంగా దర్శిస్తూనే ఉంటాడు. ఆయన అంటే సర్వజ్ఞుడు అని అర్థం. ఉరుచక్షసం అనే మాటకి సర్వజ్ఞుడు అని అర్థం. సర్వజ్ఞుడు భగవంతుడు ఒక్కడే. అటువంటి భగవంతుని అభిముఖంగా మన మనస్సులు వెళ్ళాలి. అంటే అర్థమేంటి? మానవుడైనటువంటి వాడు తన మనస్సుని, తన బుద్ధిని భగవద్ అభిముఖంగా తిప్పాలి. అదే అతడి యొక్క ఫైనల్ రెస్టింగ్ పాయింట్, అంటే ప్రధానమైన గమ్యస్థానం, విశ్రాంతి స్థానం భగవంతుడే. అది ఎలాగో అంటే ఆవులు ఎంత బయట తిరిగినప్పటికీ కూడా మేత మేసో మరొకటో ఎన్ని వ్యవహారాలు చేసినా చివరికి తమదైన చోటుకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాయి. అలాగే జీవుడికి సరియైన విశ్రాంతి స్థానం భగవంతుడే. లౌకిక వ్యవహారాల కోసం తిరిగినా ఇంకేవి చేసినప్పటికీ కూడా తనదైన చోటు భగవంతుడే. అందుకు ఆవులు అత్యంత సహజంగా సాయంకాలం వేళ తమదైనటువంటి శాలల వైపు తిరిగిపోతాయి. అసలు ఎవరు చెప్పక్కర్లేకుండానే తమంత తాము పోల్చుకున్నట్టుగా వెళ్ళిపోతుంటాయి. అలాగే భగవద్ అభిముఖంగా మన భావాలు వెళుతూ ఉండాలి. ఎంత బహిర్ముఖంగా ధర్మం కోసమో లోక వ్యవహారం కోసమో బయట తిరిగినా మన లక్ష్యాన్ని మనం మరచిపోరాదు. అందుకని ఎక్కడ మేతమేస్తున్నామో అదే మన చోటు అనుకుంటే ఆవులు బంధింపబడతాయి. అందుకే బయట ప్రపంచంలో మనం ఎన్ని తిరిగినా ఈ బయట ప్రపంచం మనది కాదు, శాశ్వతం కాదు. మనదైన శాశ్వత ధామం భగవంతుడే. వ్యక్తికి స్వగృహం ఎలాగో అదేవిధంగా జీవుడికి భగవంతుడు అలాగా. స్వగృహమే వ్యక్తికి శాశ్వతం, బయట ప్రపంచం కాదు. అలాగే జీవుడికి భగవత్ సన్నిధి శాశ్వతం అని గొప్ప మాట చెప్పారు. ఇది ఎక్కడున్నది అంటే మన అంతఃకరణంలోనే ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అందుకే మరొక చోట వేదమే చెప్తున్నది, పక్షులు తమ గోళ్ళ నుంచి ఆహారం కోసం దూరంగా ఎలా పోతాయో అదేవిధంగా ఇష్టమైన వస్తువులు సంపాదించడం కోసం నా ఆలోచనలు కూడా దారి తప్పి ఎగిరిపోతూ ఉన్నాయన్నాడు ఇక్కడ. ఇది కూడా ఇంచుమించు ఆవుల మంద ఉపమానం లాంటిదే. పక్షులు కూడా ఆ విధంగా ఎగురుతుంటాయి. నేను కూడా ఎగురుతున్నాను. పక్షులు ఎక్కడికెక్కడో తిరుగుతుంటాయి, మనస్సు కూడా ఎక్కడికెక్కడో తిరుగుతుంది. కానీ అది అసలైన చోటుకు రాగలగాలి, అప్పుడు శాంతి లభిస్తుంది. ఇదే విషయం ఉపనిషత్తుల కథలో చెప్తారు. ఒక పక్షిని తాటితో కట్టి ఒక కొయ్యకు పెట్టారట. ఆ పక్షి ఎదురుగా కనబడుతున్న గింజల కోసమో లేదా పురుగుల కోసమో వెళుతూ తింటూ ఉంటుంది. ఎంతవరకు అంటే తాడు ఎంతవరకు లాగితే అంతవరకు. అలా తిరిగి తిరిగి అలసిపోయి మళ్ళీ ఆ కొయ్య వద్దకు వచ్చే విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే జీవుడికి కూడా భగవంతుడితో ఒక బంధం ఉంటుంది. ఆ భగవంతుడిచ్చిన శక్తితో ఎంత వెళ్ళగలడో అంత వెళ్ళగలుగుతాడు.
కానీ అసలైన శాంతి ఎక్కడ లభిస్తుందంటే ఆ భగవంతుని చరణ సన్నిధిలోనే లభిస్తుంది. అదే మహాత్ముని ధ్యానము ద్వారానో చింతన ద్వారానో తమ అంతఃకరణలో భగవంతుని భావిస్తూ ఆ భగవంతుని చెంత శాంతి పొందుతుంటారు. తేషాం శాంతి అని ఉపనిషత్తు దీన్నే చెప్తున్నది. శాంతికి స్థానం భగవంతుడే, భగవత్ సన్నిధియే, అదే అసలైన ఆనందం. అంతేగాని ఏదో పొందడం కోసం, కోరికల కోసం భగవంతుని ఆశ్రయించడం కాదు. మన అసలైన శాంతి స్థానం అని అదే అని చెప్పి భగవంతుని ఆశ్రయించాలని వేదమాత చెప్తున్నది. అటువంటి వేదమాతకు నమస్కరిస్తూ పవిత్రమైన ఆశ్వేజ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం. వేదోద్ధారం మత్స్య రూపం స్వచ్ఛాకారం యదృచ్ఛయ సత్యవ్రతోద్ధరం సత్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీనివాస స్వామికి సంబంధించినటువంటి ఈ పురాణాంతర్గతమైనటువంటి స్తోత్రంలో మనకు దశావతార ప్రధానమైనటువంటి ప్రశంసలు చక్కగా ఆయా శ్లోకాల్లో లభ్యమవుతాయి. ప్రస్తుత శ్లోకంలో స్వామివారిని మత్స్యమూర్తిగా కీర్తించేటువంటి సందర్భం అన్నమాట. వేదోద్ధారం ప్రతి అవతారానికి కూడా ఏదో ఒక ప్రయోజనం ఉన్నది. సృష్టి ఆదిలో బ్రహ్మగారు ఒకనొక కల్పంలో ఆ కల్ప సృష్టిని చేయడానికి ప్రారంభానికి ఆయన ఉద్యమించినటువంటి సమయంలో ఆయన ఈ సృష్టికి ఉపక్రమించడానికి సహకరించేటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నాయో వేదములు, ఆ వేదములను సోమకాసురుడైనటువంటి రాక్షసుడు అపహరించి పారిపోయాడట. పారిపోయి జలమయమైనటువంటి విశ్వంలో జలాంతర్భాగంలో ఆయన ఎక్కడో దాగుకొని కనబడకుండా నక్కి ఉన్నాడు. అటువంటి సోమకుని వెతకాలి అంటే తదనుగుణమైనటువంటి అవతారం కావాలి. అందుకని మత్స్యస్వరూపునిగా స్వామివారు మహామత్స్యావతారాన్ని ధరించారు. ధరించి వేదోద్ధారం మత్స్యమూర్తిం, వేదములను ఉద్ధరించి అంటే సోమకాసురుణ్ణి సంహరించి వేదములను ఉద్ధరించి బ్రహ్మకు ఇచ్చినటువంటి మత్స్యమూర్తి. స్వచ్ఛాకారం, స్వచ్ఛమైనటువంటి శ్వేతవర్ణం అన్నమాట. అటువంటి దివ్యమైనటువంటి శ్వేతవర్ణంలో ప్రకాశించేటువంటి మత్స్యంగా ఆయన భాసిల్లేటువంటి సందర్భం. యదృచ్ఛయ ఆ ప్రయత్నంలోని యథాలాపంగా సత్యవ్రతోద్ధరం, పరమ విష్ణు భక్తుడైనటువంటి సత్యవ్రతుని ఉద్ధరించి లోకానికి ఈ సృష్టి ఆదిలో భవిష్యత్ సృష్టికి, భవిష్యత్ లోక వికాసానికి అవసరమైనటువంటి నానా విధములైన ఔషధులు, వృక్షములు, తృణవృక్షములు, ఇతర విధములైనటువంటి లతలు మొదలైనటువంటి వాటికి సంబంధించిన బీజములు ఏవైతే ఉన్నాయో ఆ బీజములను ఈ సత్యవ్రతుని, అదేవిధంగా సప్తర్షులను, వీరందరినీ ఉద్ధరించినటువంటి మహత్తరమైన అవతారం ఈ మత్స్యావతారం. కనుక అటువంటి మత్స్యావతారాన్ని ధరించినటువంటి సత్యస్వరూపుడు అంటే విష్ణువుకి సదా విష్ణువు, ధర్మ విష్ణువు, సత్య విష్ణువు, ఇలా అనేక రకాలైనటువంటి విశేషాలు ఉన్నాయి. అందులో ఈయన సత్య విష్ణువు అని ఈయనకు ప్రసిద్ధి అన్నమాట. కనుక సత్యస్వరూపుడైనటువంటి ఆ సత్య విష్ణువుని, ఆ శ్రీనివాసుని భజే నిశం, అనిశం అహం భజే, నిరంతరం కూడా నేను సేవిస్తూ ఉంటాను అనేటువంటి భావనతోటి మనం ఈ ఆశ్వేజ మాసంలో ఆ స్వామిని కీర్తించుకోవాలి, స్మరించుకోవాలి. ఈరోజు తిథివార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు అక్టోబర్ 9వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి, ధనిష్ఠా నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి ఏకాదశి, విష్ణుప్రియమైనటువంటి తిథి ఇది. విశేషించి మనకు తిరుమలలో శ్రీనివాసస్వామి వారి యొక్క దివ్యమైన బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి మరునాడు సంభవిస్తున్నటువంటి ఏకాదశి తిథి కనుక మనం మరింత భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని సేవించుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భం అన్నమాట. అదేవిధంగా మనకు వారం బుధవారం విష్ణుప్రియమైనటువంటి వారం ఇది. కనుక బుధ జపాన్ని చేసుకోవచ్చు, బుధునికి సంబంధించినటువంటి కవచాదులను పఠించుకోవచ్చు. వీటితో పాటు శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి స్తోత్రాలను, ముఖ్యంగా శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రం ఏదైతే ఉన్నదో ఆ స్తోత్రాన్ని మనం ఈ రోజున పఠించుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు.
అలాగే మనకు బ్రహ్మోత్సవ వేడుకల తర్వాత తిరుమలలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఇది. ఈ రోజున ఏకాదశి నాడన్నమాట. శ్రీవారిని చక్కగా పరివారం అంతా కూడా అధికారిగణాలు, అర్చకులు, ఇతర భక్తులు అందరూ వెన్నంటి రాగా శ్రీవారి బాక్సవారి ఉత్సవం అనేటువంటి దాన్ని ఈ రోజున నిర్వహిస్తారన్నమాట. కనుక ఇటువంటి మహత్తరమైన దివ్యమైనటువంటి సందర్భం ఇది. ఇది భక్తులందరికీ చక్కని వేడుక. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.